హస్తం గుర్తుకి ఓటేయాలి, వంశీచందన్ గెలిపియాలి, వంశీచందన్ గెలిస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చినట్లయితే మన మన పనులు మనము మంచిగా చేసుకోవచ్చు. మొన్ననే మీకు ఇబ్బంది అయినట్లయితే మన రమేష్ వీళ్ళందరూ కలిసి మీకు లైట్లు పెట్టించినట్ట కదా, ఇలాంటి ఎన్నో పనులను మీకు అందజేసే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఇప్పుడు లైట్లు అయినాయి, రేపు పొద్దున మనకు డ్రైనేజ్ లైన్స్ క్లీన్ కావాలి, ఇక్కడ అంతా ఉన్న చెత్త అంతా తీపియాలి. మున్సిపల్ చైర్మన్ కూడా మన ఆయననే ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా ఎన్ఎం గారే ఉన్నారు, కాబట్టి అందరం కలిసి పనిచేస్తారు. రేషిచంద్ అన్న మన పార్లమెంట్ అభ్యర్థి, 2 నంబర్ సీరియల్, ఆ బటన్ కీ అని వాడాలి. థ్యాంక్ యూ. ఉన్నాయిగో మన అన్ని 6 గ్యారంటీలు, హామీలు, తర్వాత వంశీచంద్ అన్నకు ఓటేసి ఎంపీగా గెలిపిస్తే రేవంత్ అన్నకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం. అమ్మాయి కొండి ఇవన్నీ మన మొత్తం 6 గ్యారంటీల హామీలు, మహిళలకు ఏం చేస్తాము అనేది ఇది ఉంది. 2 నంబరు మన వంశీచంద్ అన్నకు ఓటేస్తే మన ముఖ్యమంత్రి గారికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాము. మన కోసం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా చేసి పెట్టే పనులు మన బాధ్యత తీసుకోవచ్చు. మామ్నార్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కేవలం 5 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో ఆయా పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మామ్నార్ పార్లమెంటులో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఉండడమే ఇక్కడ ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సీఎం హోదాలో 7 సార్లు ప్రకటించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఉత్తేజపరుస్తూ మొత్తం కూడా క్యాడర్ అంతా కూడా సమాప్తం చేసి ఛాలెంజ్గా తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి తనయుడు, యువ నాయకుడు మిథున్ రెడ్డి, ఆయన ఈరోజు మామూలు పట్టణంలోని బాలాజీ నగర్లో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ప్రచారం ఎలా సాగుతుంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ మిథున్ రెడ్డి గారు, బాగున్నారా? బాగున్నాను. బాగున్నా. ఏంటి ఈరోజు ఎన్నికల ప్రచారానికి సంబంధించి బాలాజీ నగర్లో ప్రకటిస్తున్నారు మీరు, ఎన్నికల ప్రచారంలో ఎట్లా ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏమంటున్నారు ఓటర్లు? మొన్ననే 3 డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన వంశీచంద్ రెడ్డి గారికి 2 నంబరు గుర్తు పైన చేయి గుర్తుకి ఓటేసి వంశీచందన్ను గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి తిరుక్కుంటా, ప్రతి వాడ తిరుక్కుంటా ఈరోజు తిరగడం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క పాలమూరు ఉద్దుబిడ్డకు వంశీచందన్న గారికి ఇక్కడికి వెళ్ళి నాగర్ కర్నూలుకి వెళ్ళి మల్లురవి గారిని గెలిపించుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనం సంపూర్ణ మద్దతు ఈయనకే ఆస్కారం ఉంటుంది. మన పాలమూరు బిడ్డగా, ఎందుకంటే మొన్నటి వరకు కేసీఆర్ గారి పాలన మనం చూసినాం. కేసీఆర్ గారు ఎంతసేపు సిద్దిపేట, గజ్వేల్ల, సిరిసిల్ల అలాంటి ప్రాంతాలు డెవలప్ చేసుకున్నారు. ఎన్నో రోజుల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత బూరుగుల రామకృష్ణారావు గారి తర్వాత మన పాలమూరు బిడ్డ ఇక్కడ ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. అయితే మన ముఖ్యమంత్రికి మన పార్లమెంట్ సభ్యులు మనము మద్దతు పలకడం జరిగితే కేంద్రంలో, పార్లమెంట్లో మనకు రావాల్సిన నిధుల గురించి కానీ, మనకు రావాల్సిన ఉద్యోగాల గురించి కానీ, మనకు రావాల్సిన అభివృద్ధి కోసం కూడా మన వంశీచంద్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు తోడై పార్లమెంట్లో ఒక గలం, ఒక మంచి గలంగా మన కేటాయింపులకు, ఉద్యోగాలకు మాట్లాడే ఆస్కారం ఉంటుంది. కానీ ఇదే ఏరియాలో మీరు 5 నెలల క్రితం అసెంబ్లీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేశారు, బీజేపీ ఓటేయమని కూడా తిరిగారు. ఈరోజు కాంగ్రెస్లో కలిశారు, నాన్నగారు జితేందర్ రెడ్డితో పాటు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కలిశారు, ఎట్లా చూడాలి ఇదంతా? ఇక్కడ బీజేపీ ఏదైతే పార్టీ ఉందో తెలంగాణలో వాళ్ళకు వాళ్ళే సాటి. ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వము ఎవరన్నా బాగుపడుతుండన్నా, ఎవరిదన్నా లీడర్షిప్ ఎదుగుతుండన్నా వాళ్ళే చాలు వాళ్ళ కాళ్ళు గుంజి పెట్టడానికి. ఒకరినొకరిని విమర్శించుకోవడాలు, ఒకరి దగ్గర ఒకరు గ్రూప్ రాజకీయాలు, ఒకరి దగ్గర ఒక వర్గాలుగా వాళ్ళు, వాళ్ళ ఫంక్షనింగ్ అనేది ఈ విధంగా మారిపోయింది. ఎక్కడ పోయి చూసినా కానీ మోడీ భజననే చేస్తున్నారు తప్ప ఇక్కడ లోకల్లో లీడర్షిప్ కానీ, రాష్ట్రంలో లీడర్షిప్ కానీ డెవలప్ చేసే ఆస్కారం లేదు. మొన్న బండి సంజయ్ గారిని కూడా ఒక విధంగా ప్రజా సంగ్రామ యాత్ర చేసిండు, కానీ దాని తర్వాత ఎందుకు ఆయనని రాష్ట్ర అధ్యక్షులుగా తీయడం జరిగిందో మనకే తెలియదు. మొన్న నేను ఎలక్షన్లో తిరిగినప్పుడు 3 ప్రశ్నలు అడిగిండ్రు ప్రజలు, అడిగిండ్రు మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఎందుకు తీసిండ్రు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, సరే కవితను అరెస్ట్ చేయకపోవడము పార్టీకి తర్వాత దానికి సంబంధం ఉండదు కాబట్టి అదొక పాయింట్ అడిగారు. 3వది,
మీ రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులే పోటీ ఎందుకు చేయలేదు అంటే మీకే సీరియస్నెస్ లేదు, మీకే చిత్తశుద్ధి లేదు అని చెప్పి ప్రజలే మాకు చెప్పడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర పాలన ఉన్నప్పటికీ లీడర్లు ఎంతసేపు ప్రజలకు అభివృద్ధి చేయాలన్నా లేకపోతే ఈ పంచాయతీలలో వాళ్ళు ఉండాలనా అని చెప్పి ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడంతో ఈ యొక్క పరిస్థితులు వాళ్ళు మనము పాలమూరు ప్రజలకు మనం ఏమైనా చేసి పెట్టాలి, అభివృద్ధి చేయాలి, రేపు దానికి మనము తోడుగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి వంశీ చందన్న మద్దతుగా మేము తిరగడం జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రాధాన్యత తీసుకున్నాడు, ఏదంటే జితేందర్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకోవడంలో, తర్వాత పార్టీ స్ట్రెంగ్థన్ చేయడంతో పాటు అక్కడ డీకేఆర్న కూడా చెక్ పెట్టాలన్న ఒక ఉద్దేశంతో పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది, తీసుకోవడం జరిగింది. జితేందర్ రెడ్డి గారు పార్టీలోకి రావడం వల్ల కాంగ్రెస్కు అనుకూలించే పరిస్థితులు ఎంతవరకు ఉండాలి? ఇక్కడ జితేందర్ రెడ్డి గారు చూస్తే పాలమూరు పార్లమెంట్కి 2 సార్లు ఎంపీగా చేయడం జరిగింది, కాబట్టి ఆయనకున్న ఎక్స్పీరియన్సు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ అన్నకు ఒక మంచి సహాయంతో పాటు ఆయన ఎక్స్పీరియన్సు రేపు పొద్దున వచ్చే భవిష్యత్తు, రేపు పొద్దున వచ్చే తరానికి కూడా మంచి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈరోజు జితేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. రెండవ విషయం చూస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీలో మనం ఆలోచన చేస్తే రేపొద్దున వీళ్ళు దేశం ధర్మం తర్వాత రాముని గుడి అని చెప్తున్నారు. దాని మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి హిందూకి కూడా నమ్మకం ఉంది, ఎందుకంటే దేవుడు అనేటోడు భక్తి అనేది మన ఇంట్లో ఉంటుంది, మన గుండెల్లో ఉంటుంది. మేము కూడా రోజు పొద్దున లేస్తాము, పూజలు చేస్తాము, మా ఒక పండగలు చేసుకుంటాము, గుడ్లు కట్టుకుంటాము, అన్నీ చేసుకుంటాము. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే, మనము మనకున్న భక్తిని, తర్వాత రాష్ట్రంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ని మన సెంటిమెంట్ ద్వారానో, మన ఎమోషన్ ద్వారానో, మన ఒక ఆలోచన ద్వారానో దా రెండిట్లని కలిపి వేయొద్దు. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్, భక్తి ఈజ్ భక్తి, టెంపుల్స్ ఆర్ టెంపుల్స్, అవర్ ఫెస్టివల్స్ ఆర్ ఫెస్టివల్స్, అవర్ కల్చర్ ఇస్ కల్చర్. కానీ బీజేపీ తరఫున మీరు అసెంబ్లీలో నిలబడ్డప్పుడు ఇక్కడ చర్చ జరిగింది, తక్కువ సమయంలోనే ప్రజల్లోకి వెళ్ళాడు, మంచి నాయకుడిగా ఎదిగాడు మిథున్ రెడ్డి, తర్వాత మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఒక చర్చ జరిగింది. బీజేపీలో కంటిన్యూవేషన్ ఉంటాయి, కానీ కాంగ్రెస్లో కలిసిన తర్వాత ఆ భరోసా అనేది మీకు ఉందంటారా? కాంగ్రెస్ 100% రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం మా పైన ఉన్నది, రేవంత్ అన్న సూపు మా పైన ఉన్నది. ఒక యువకునిక నాకు ఏ విధంగా అన్న తోడుగుండాలో నాకు ఆ విధంగా పాలమూరు ప్రజలకు నేను కూడా ఏం చేయగలను అనేది కూడా మొన్న వివరించిన, ఈరోజు కూడా వివరించిన. మీరు అంటున్నారు ఒక మంచి భవిష్యత్తు ఉండే, ఆ భవిష్యత్ మాకు ఇప్పుడు కూడా ఉంది, ఎందుకంటే నాకు చిన్న వయసు తర్వాత పాలమూరులో తిరిగిన ఎక్స్పీరియన్స్, ఒక ఎలక్షన్ కంటెస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్, ఇవన్నిటితో పాటు ఇక్కడున్న కష్టాలు, ఇక్కడున్న ఇబ్బందులు అన్నీ తెలిసిన వాడిగా ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీ అయితేనే, రేవంత్ అన్న తోడు ఉంటేనే ఇక్కడ పాలమూరు ప్రజలకు మనం ఏమైనా చేయగలము అన్న గట్టి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. కానీ మీరు బీజేపీలో ఉన్నప్పుడు నాన్నగారు జితేందర్ రెడ్డి కంటే కూడా డీకేఆర్నతో అత్యంత సన్నిహితంగా వెలిగి తర్వాత ప్రచారంలో పాల్గొని ఆ మెంబడి తిరిగిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె పైన విమర్శలు చేయాలంటే ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ఆమె కూడా ఒక మాట అంటుంది, ఒక మహిళని చూడకుండా నన్ను దుర్దశలు ఆడుతున్నారు మొత్తం కాంగ్రెస్ నాయకులు అంతా కూడా, ఓటమి భయంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఒక మహిళను అనకూడని మాటలు అంటున్నారు అన్న ఒక ఆరోపణ చేస్తున్నారు, దానిపైన మీ కామెంట్ ఏంటి? ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎంపీ క్యాండిడేటు ప్రతి విషయాన్ని తన పర్సనల్గా తీసుకుంటుంది, పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కానీ కూడా రేవంత్ రెడ్డి గారైనా, మన వంశీ చంద్ర రెడ్డి గారైనా, కాంగ్రెస్ కార్యకర్తలైనా ఎక్కడ అన్పార్లమెంటరీ వర్డ్స్ అయితే వాడలేదు. వాళ్ళు చెప్పింది కేవలం జరుగుతున్న నిజాల గురించి, వాళ్ళు చెప్పింది వాళ్ళ ఒక పాత పరిపాలనను చూసి ఏ విధంగా అయితే వాళ్ళు మా మంత్రులుగా చేసిర్రో, పరిపాలన చేసిర్రో, వాటిని చూసి వీళ్ళు విమర్శలే చేశారు తప్ప మీ పర్సనల్గా కానీ ఇండివిజువల్గా కానీ మేము ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చేయలేదు. కానీ రాష్ట్రంలో కూడా మొత్తం మోడీ అమోనియా నడుస్తుంది, మోడీది, తర్వాత ఈ రామ మందిర్ ప్రశ్న కావచ్చు, అదేవిధంగా మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతుంది ప్రజల్లో. మొత్తం బీజేపీకి అనుకూలంగా వేవ్స్ ఉన్నాయనేది కూడా ఒక మాట వినిపిస్తుంది, దాన్ని మీరు ఎంతవరకు గిటాన్ చేయగలుగుతారు? కానీ అదే చెప్తున్నా కదా, మనకున్న భక్తి మనం పెట్టుకోవాలి. ఉన్నది ఇక్కడ ఉన్నదేమో రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీది,
ఇక్కడ ఉన్నది అడ్మినిస్ట్రేషన్ కాంగ్రెస్ పార్టీది. మనకున్న ముఖ్యమంత్రి, మనకున్న పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి. రేపొద్దున డీకే అన్న గారు గెలిచినా కూడా ఇంతసేపు వాళ్ళొక విమర్శ, వీళ్ళొక విమర్శ అనే కాలం గడిచిపోతుంది తప్ప ఇక్కడున్న కష్టాలను కానీ అభివృద్ధిని కానీ మళ్ళా మనం చూడలేని పరిస్థితి రావద్దని. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా మీరు చేసి గెలిపించారు, దానికి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. రెండోది వంశీ చందన్నను కూడా మనం గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చినట్లయితుంది, సంపూర్ణమైన ఒక ప్రభుత్వము మన అభివృద్ధి కోసం పనిచేసినట్లయితుంది. లేకపోతే ఎంతసేపు ఈ రాజకీయాల్లో మీరు చూస్తూనే ఉన్నారు, గత వారం 10 రోజుల నుంచి వాళ్ళు ఒక మాట అన్నారని చెప్పి, వీళ్ళు ఒక మాట అన్నారని చెప్పి రోజుకొక మీకు మీడియాకు మసాలా దొరుకుతుందేమో కానీ ప్రభుత్వానికి పని చేసుకునే తీరుకి ఒక అడ్డంకి ఉండొద్దు అని చెప్పే విధంగా మనం అందరం ముందుకో. కానీ భక్తిని, అడ్మినిస్ట్రేషన్ని మాత్రం కలపకండి. అడ్మినిస్ట్రేషన్ మంచికి జరగాలి, ప్రతి సంక్షేమ పథకం మీకు అందాలి, ప్రతి పిల్లోనికి ఉద్యోగం రావాలి, ప్రతి మహిళకు ఇంద్రమ్మ ఇల్లు రావాలి అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడాలి, ఆయనకు తోడుగా వంశీచంద్ రెడ్డి పార్లమెంట్కి వెళ్ళాలి. ఇది కాంగ్రెస్ నాయకుడు మిథున్ రెడ్డి చెప్తున్న మాట. ఒకవైపు మాజీ పార్లమెంట్ సభ్యుడు జితేందర్ రెడ్డి గారు మక్తల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా తీసుకొని అక్కడ మొత్తం కూడా పాదులు కలుపుతూ ఉన్నాడు. తర్వాత తన తనయుడు మొత్తం కూడా మామూలు పట్టణంలో తిరుగుతూ కూడా మొత్తం తన అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డ అనుభవాన్ని కూడా తీసుకొని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నాడు. వంశీచంద్రెడ్డి నెట్టి బస్సులో కూడా ఇక్కడ గెలిచే విధంగా కూడా మా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందాయి, ఇంకా మరికొన్ని అందాలంటే కూడా ఎన్నికల తర్వాత కూడా హామీలన్నీ కూడా రేవంత్ రెడ్డి నెరవేరుస్తారు తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని చెప్పి కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఎవరు ఏ ఓటర్లు ఎక్కడ వైపు మొగ్గు చూపుతారో ఎన్నికల వరకు వేచి చూద్దాం. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా.